వరంగల్ జిల్లాలో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇక వరంగల్ జిల్లాలో పోలింగ్ పై మరింత సమాచారం మా కరస్పాండెంట్ జితేంద్ర అందిస్తారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వరంగల్ పార్లమెంటు, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలలో ఇప్పటికే 19% ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. ఎండ తీవ్రత పెరుగుతున్నటువంటి సమయం లోపల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలలో అధిక సంఖ్యలోకి వస్తున్నారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వరంగల్ ఈస్ట్, అదేవిధంగా వేస్ట్ డివిజన్ నియోజకవర్గాలు, వర్ధన్నపేట నియోజకవర్గం, అదేవిధంగా వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్నటువంటి నర్సంపేట నియోజకవర్గం, పర్కాల నియోజకవర్గం, అదేవిధంగా గన్పూర్ నియోజకవర్గాలలో కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు శాంతి భద్రతల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఆర్పీఎఫ్ బలగాలతోటి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పినపాక, ఇల్లంద ప్రాంతాలలో, అదేవిధంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఏటు నగరం ఏజెన్సీ ప్రాంతాలలో, అదేవిధంగా వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతాలలో, భద్రాచలం నియోజకవర్గంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియలో ఇప్పటి వరకు అంటే పోలీసు తీసుకున్నటువంటి చర్యలలో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు ఏజెన్సీ ప్రాంతాలలో, నక్సల్స్ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. పార్లమెంటు, వరంగల్ పార్లమెంట్లో ఇప్పటికీ వివిధ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కోసం 48 గంటల ముందు ముగించుకుంటున్నటువంటి ప్రచారంలో ప్రజల్ని సన్నద్ధం చేసుకోవడం, అదేవిధంగా అత్యధికంగా ఓటింగ్ శాతం పెంచుకోవడం కోసం నాయకులు ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు ఇప్పటివరకు మనకు ఎలాంటి సమాచారం లేదు. పోలింగ్ మాత్రం సవ్యంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. కెమెరామెన్ పాషాతో జితేందర్, ప్రైమ్ 9 న్యూస్, వరంగల్.